చాలామందికి చాలా రంగాల్లో దేవుళ్ళుగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే క్రికెట్లో కూడా ప్రపంచంలోనే చాలామంది గాడ్గా భావించే సచిన్ టెండూల్కర్ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్లో సచిన్ టెండూల్కర్ యొక్క బాల్యం, అతని పెరుగుదల, చిన్నప్పుడు క్రికెట్లో ఎలా ప్రవేశించాడు, అలాగే దేశంలో చాలామంది సచిన్ని ఏ విధంగా గౌరవించి ఆదరించేవారు, అతని యొక్క రికార్డ్స్, అతని యొక్క మొత్తం లైఫ్ గురించి ఈ ఎపిసోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సచిన్ టెండూల్కర్ ఇండియాకి ఒక ఐకాన్ గా గుర్తింపబడే వ్యక్తి. సచిన్ టెండూల్కర్ ఇతని యొక్క బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్స్మెన్. సచిన్ టెండూల్కర్ ముంబైలోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో 1973 ఏప్రిల్ 24న జన్మించారు. ఇతని యొక్క తండ్రి పేరు రమేష్ మరాఠీ. ఇతని యొక్క తండ్రి ఆ రోజుల్లో ఒక నవలా రచయిత కింద ఉండేవారు. 1995లోనే గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురైన అంజలిని సచిన్ టెండూల్కర్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా, సారా మరియు అర్జున్. సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలోనే ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆటగాడు. ఇండియాలో చాలా మంది వరకు క్రికెట్ అంటే పడి చావడానికి కూడా కారణం ఈ సచిన్ టెండూల్కరే. ఈ సచిన్ టెండూల్కర్ క్రికెట్లోకి వచ్చిన తర్వాతనే గల్లీ నుండి పెద్ద పెద్ద సిటీస్ వరకు కూడా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టంగా చెప్పుకునేవారు. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ళ వరకు కూడా సచిన్ టెండూల్కర్ టీంలో ఉంటే ఆ రోజంతా క్రికెట్ చూడడానికి టీవీలకి అతుక్కునేవాళ్ళు. ఈ రోజుల్లో మన ఇండియాలో ఏ స్పోర్ట్స్కి లేనట్టు క్రికెట్కే ఇంత ఫ్యాన్స్ ఉన్నారంటే దానంతటికీ కారణం ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ వల్లే. అతని ఆట తీరు కూడా ఒక మంచి కారణం. సచిన్ టెండూల్కర్ నవంబర్ 16వ తేదీన 2013లో తన 40వ సంవత్సరంలో తన ఆఖరి 200 టెస్ట్ మ్యాచ్ ఆడి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్టు అప్పట్లో ప్రకటించారు. అప్పుడు భారత ప్రభుత్వం ఎంతో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను సచిన్ టెండూల్కర్కి ప్రకటించింది. దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేసిన వాళ్ళకి భారతరత్నను ప్రకటించేవాళ్ళు. కానీ ఈ విధంగా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక క్రికెటర్కి మన దేశం భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఆ విధంగా భారతరత్నను పొందిన మొట్టమొదటి క్రికెటర్ కూడా ఈ సచిన్ టెండూల్కరే. 1990 రోజుల్లో భారతదేశంలో క్రికెట్లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతులోగించి టీవీలకే అత్తుకునేటట్లు చేసిన ఆటగాడు ఈ ఒక్క సచినే. ఆ రోజుల్లో క్రికెట్ని కాకుండా ఈ సచిన్ యొక్క ఆటను చూడడానికి మాత్రమే చాలా మంది టీవీలకి క్రికెట్ కోసం అత్తుకునేవాళ్ళు. మన ఇండియా యొక్క క్రికెట్ టీం చాలాసార్లు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ సచిన్ టెండూల్కరే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి క్రికెట్ టీంని ఆదుకునేవాడు. ఈ సచిన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొగడని వ్యక్తే లేరు. అలాగే ప్రపంచంలోని మొత్తం దేశాల్లో టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మ్యాన్, అలాగే వన్డే క్రికెట్లో ఎంతో ఫేమస్ అయిన వెస్టిండీస్కి చెందిన వివియన్ రిచర్డ్స్ల తర్వాత క్రికెట్ చరిత్రలోనే ప్రపంచంలోనే సచిన్ను 2వ అత్యున్నత బ్యాట్స్మెన్గా విజ్డెన్ పత్రిక 2002లో ప్రకటించింది. ఆ తర్వాత 2003లోనే వన్డే క్రికెట్లో మొదటి స్థానంలో ఉండే వివియన్ రిచర్డ్స్ని 2వ స్థానంలోకి నెట్టి మొదటి స్థానంలోకి అగ్రగామిగా ఈ సచిన్ టెండూల్కర్ వచ్చి చేరుకున్నారు. ఇతని యొక్క ఆట తీరు, ఆటలోని నైపుణ్యం చూసి అభిమానులు ఎంతో పులకరించిపోతారు. ఆ రోజుల్లో సచిన్ టెండూల్కర్ ఏదైనా మ్యాచ్లో కానీ అవుట్ అయిపోయాడంటే వెంటనే అతని యొక్క ఫ్యాన్స్ కూడా ఆ టీవీలను ఆఫ్ చేసి మధ్యలోనే వెళ్ళిపోయేవారు. ప్రపంచంలోని క్రికెట్లో లెక్కకు మించిన రికార్డులు ఇతని సొంతం. అప్పటి వరకు ప్రపంచంలోని టెస్ట్ క్రికెట్లో 1వ స్థానంలో ఉండే వెస్టిండీస్కు చెందిన బ్రియన్ లారాను కూడా 2008లో అక్టోబర్ 17వ తేదీన అతన్ని అధిగమించి ఈ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసిన రికార్డు ఇతనిది. ఇక సెంచరీల విషయానికి వస్తే ఇతనికి దరిదాపుల్లో కూడా ఇంతవరకు ఎవరూ కరెక్ట్గా రాలేకపోయారు. సచిన్ టెండూల్కర్ని అందరూ లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలిచేవారు. సచిన్ టెండూల్కర్ మొట్టమొదటిసారిగా 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడం స్టార్ట్ చేశాడు. 1997-1998 మధ్యలో రాజీవ్ గాంధీ ఖేలరత్న అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ కూడా ఈ సచిన్ టెండూల్కరే. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్లోనే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన యొక్క 50వ సెంచరీ పూర్తి చేసి టెస్టులో మరే క్రికెటర్కు అందుకొని మైలురాయిని ఈ సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. 2012 మార్చి 16వ తేదీన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ల్లో వన్డేలు టెస్టులు ఈ రెండింటినీ కలుపుకొని 100వ సెంచరీతో 2012లోనే కొత్త రికార్డుని సృష్టించాడు.
సచిన్ యొక్క గురువైన రమాకాంత్ అచ్రేకర్ అనే ఒక అతని యొక్క సలహా పైన సచిన్ తన చిన్నతనంలో శారదాశ్రమం విద్యా మందిర్ అనే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ స్కూల్ స్టూడెంట్ గా ఉంటుండగానే పేస్ బౌలింగ్ లో ట్రైనింగ్ తీసుకోవడం కోసం MRF పేస్ అకాడమీకి ట్రైనింగ్ కి వెళ్లేవాడు. కానీ ఇతని యొక్క బౌలింగ్ యొక్క పనితీరును చూసి అక్కడ నుంచి పంపించేశారు. ఆ విధంగా సచిన్ ని ఆ MRF పేస్ అకాడమీ నుంచి బయటకు పంపించిన వ్యక్తి పాతకాలానికి చెందిన ఫేస్ బౌలర్ డెన్నిస్ రిల్లీ. ఈ డెన్నిస్ రిల్లీ ఆ రోజుల్లో సచిన్ యొక్క బౌలింగ్ పద్ధతిని చూసి ఇతను బౌలింగ్ పనికిరాడని బ్యాటింగ్ నేర్చుకోమని సచిన్ కి ఎంతో నచ్చజెప్పాడు. ఆ విధంగా సచిన్ ఈ డెన్నిస్ రిల్లీ వల్లే బౌలింగ్ ని వదిలి ఎన్నో గంటల కష్టపడి బ్యాటింగ్ పైన ప్రాక్టీస్ చేసేవాడు. ఆ విధంగా ఆ డెన్నిస్ రిల్లీ వల్లే బౌలింగ్ వదిలి బ్యాట్స్మెన్ కింద సచిన్ తయారవడం వల్ల ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ కింద ఈ రోజు మనం సచిన్ ని చెప్పుకుంటున్నాం. యువకునిగా ఉండేటప్పుడు సచిన్ యొక్క ప్రాక్టీస్ చాలా వింతగా ఉండేది. ఆ రోజుల్లో సచిన్ కి వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ కి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం అంటే ఎంతో బోర్గా ఉండేదంట. అందుకు కోచ్ ఒక రూపాయి కాయిన్ తీసి ఆ స్టంప్స్ పైన పెట్టి ఎవరైతే సచిన్ యొక్క బ్యాటింగ్ ని అవుట్ చేస్తారో వాళ్ళకి ఈ రూపాయి కాయిన్ ఇస్తానని బెట్ కాసేవాడంట. ఆ విధంగా ఎంతో మంది ఈ సచిన్ పైన బౌలింగ్ వేసేవారు. కానీ ఆ బాల్స్ అన్నింటినీ కూడా ఈ సచిన్ టెండూల్కర్ తన యొక్క బ్యాట్ తో బౌండరీస్ వైపు తిప్పేవాడు. ఆ విధంగా అవుట్ కాకుండా ఆ స్టంప్స్ పైన రూపాయల్ని సచిన్ తీసుకునేవాడంట. ఆ విధంగా అప్పుడు సంపాదించిన రూపాయి కాయిన్స్ లో 13 వరకు కాయిన్స్ ని సచిన్ తన వద్ద ఇప్పటికి కూడా జాగ్రత్తగా ఉంచుకున్నాడంట. 1988 వినోద్ కాంబ్లీతో కలిసి హరీష్ షీల్డ్ అనే ఒక క్రికెట్ పోటీలో సుమారుగా 644 వరకు పార్ట్నర్షిప్ కింద పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీతో కలిసి ఆ రోజుల్లోనే రికార్డు సృష్టించాడు. ఆ విధంగా పార్ట్నర్షిప్లో సచిన్ ఒక్కడే 320కి పైగానే పరుగులు సాధించాడు. ఆ విధంగా ఆ టోర్నమెంట్ మొత్తంలో ఆ రోజుల్లోనే సచిన్ 1000కి పైగానే పరుగులు సాధించాడు. ఆ 1988 ఆ సచిన్ చేసిన ఆ 1000 పరుగుల రికార్డ్ని 2006 వరకు కూడా ఎవరూ బదలగొట్టలేకపోయారు. ఆ విధంగా సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డు 18 సంవత్సరాలు నంబర్ 1లోనే ఉండేది. మన దేశంలో 1989 సచిన్ టెండూల్కర్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరఫున ఆడుతూ గుజరాత్ పై 100 పరుగులు సాధించాడు. ఆ విధంగా కేవలం 15 సంవత్సరాలు ఉండగానే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించిన వ్యక్తిగా ఈ సచిన్ టెండూల్కర్ ఆ రోజుల్లో మన దేశంలో అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలతో కూడా తను ఆడిన తొలి మ్యాచుల్లోనే సెంచరీలు సాధించిన ఘనత కూడా ఈ సచిన్ టెండూల్కర్కే ఉంది. యాక్చువల్గా ఈ సచిన్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు, కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం కుడిచేతి వాటాన్నే ఉపయోగిస్తారు. టెండూల్కర్ యొక్క ప్రతిభ 1994-1999 సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994 జరిగిన ఆక్లాండ్ వన్డేలో టెండూల్కర్ను ఆ రోజుల్లో ఓపెనర్గా పంపించారు. ఆ వన్డేలోనే కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అదే సంవత్సరం 1994 September 27 ఆస్ట్రేలియా పైన తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఆ విధంగా సచిన్ ఆ రోజుల్లో తొలి వన్డే సెంచరీ సాధించడం కోసం సుమారుగా 79 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. 1996 జరిగిన క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా సచిన్ ముందున్నారు. ఆ వరల్డ్ కప్ లో సచిన్ సుమారుగా 2 సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 1995 భారత్ లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన యొక్క సత్తా ఏంటో చూపించాడు. ఆ మ్యాచ్ లోనే సచిన్ టెండూల్కర్ ముందుగానే ప్రిపేర్ అయి షేర్వార్న్, అతనితో పాటు రాబర్ట్సన్ వేసే బౌలింగ్స్ ని పిచ్చపిచ్చగా చీల్చి చెండాడాడు. ఈ సచిన్ టెండూల్కర్ యొక్క బ్యాటింగ్ వల్లే భారత్ ఆస్ట్రేలియా పైన ఆ రోజుల్లో గెలిచింది. ఆ మ్యాచ్ జరిగిన తర్వాత కూడా షేర్వార్న్ తన దేశానికి వెళ్లిన తర్వాత కూడా రోజు రాత్రుల్లో సచిన్ టెండూల్కర్ తన యొక్క బౌలింగ్ ని చీల్చి చెండాడుతున్నట్టు, ఎన్నో కళ్ళొస్తున్నట్టు కూడా చెప్పేవాడు. ఆ విధంగా ఎంతో ఫేమస్ అయిన షేర్వార్న్ కూడా భయపెట్టిన క్రికెటర్ ఈ సచిన్ టెండూల్కర్. ప్రపంచ కప్ పోటీల్లో ఉంటుండగానే దురదృష్టం కొలిది సచిన్ టెండూల్కర్ కి అతని యొక్క తండ్రి అయిన రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. ఆ విధంగా తండ్రి యొక్క అంత్యక్రియలు చేయడానికి సచిన్ టెండూల్కర్ ఇండియాకి రావడంతో ఆ రోజుల్లో జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ని కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ వెంటనే ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్ లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగుల వరకు చేశాడు. ఈ విధంగా 140 పరుగులు చేసిన తర్వాత సచిన్ టెండూల్కర్ తన యొక్క ఆ సెంచరీని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు చెప్పాడు.
ఆ రోజుల్లో ఇండియాకి కెప్టెన్ అయిన అజరుద్దీన్ తన యొక్క బాధ్యతల్ని ఇండియా టీంకి కెప్టెన్ కింద సచిన్ టెండూల్కర్ కి ఒప్పచెప్పుతూ ఆస్ట్రేలియా పర్యటనకి పంపించాడు. కానీ ఆ సిరీస్ 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉంటుండగానే 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఇండియా ఓడిపోవడం వల్ల సచిన్ టెండూల్కర్ ఎంతో నిరాశ్రయుడై తను ఇండియా టీంకి కెప్టెన్ గా ఉండలేనని నిశ్చయించుకుని ఆ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని తర్వాత 2000 సౌరవ్ గంగూలీకి కెప్టెన్ గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సచిన్ పై ఎటువంటి ప్రెజర్ లేకపోవడం వల్ల 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. కానీ అప్పుడు కూడా ఫైనల్ గా విజయం ఆస్ట్రేలియానే వరించింది. అయినా ఆ వరల్డ్ కప్ లో ఎంతో బాగా ఆడినందుకు సచిన్ టెండూల్కర్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2003-04 మధ్యలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 2006 తన యొక్క సొంత మైదానమైన వాంకాడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 21 సచిన్ టెండూల్కర్ కేవలం ఒకే ఒక పరుగు చేసేసరికి అక్కడ ప్రేక్షకులు తన యొక్క ఆటని తట్టుకోలేక ఆ స్టేడియంలోకి వచ్చేశారు. ఈ విధంగా ప్రేక్షకులు కూడా అతని యొక్క ఇన్నింగ్స్ని ఆ రోజుల్లో చూడలేకపోయారు. ఆ విధంగా ఆ సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ చాలా డల్గా ఆడేవారు. ఇక సచిన్ టెండూల్కర్కి వచ్చిన అవార్డులు చూసుకుంటే 1994 అర్జున అవార్డు, 1999 పద్మశ్రీ పురస్కారం, 1997 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం, దాంతోపాటు 1997 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా మంచి పురస్కారాలు వచ్చాయి. అలాగే 2008 పద్మ విభూషణ్ పురస్కారం కూడా వచ్చింది. 2010 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా మంచి అవార్డు వచ్చింది. 2014 గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకి 2013 నవంబర్ 14 నాడు సచిన్ టెండూల్కర్ రిటైర్ అవుతున్నప్పుడు ప్రకటించింది. అలాగే దేశంలోనే మీడియా గ్రూపుల ద్వారా ఇతనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. 2003 జీ న్యూస్ ద్వారా దేశంలోనే అతి గొప్ప క్రీడా వ్యక్తిగా ఇతను ఎన్నికయ్యాడు. 2006 టైమ్ మ్యాగజైన్ చే ఏషియన్ హీరోల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. 2006 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా పేరు పొందాడు ఈ సచిన్ టెండూల్కర్. 2010 అక్టోబర్ లండన్ లో జరిగిన ది ఏషియన్ అవార్డ్స్ వేడుకల్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ మరియు పీపుల్స్ చాయిస్ అనే అవార్డును కూడా ఇతను గెలుచుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.